ఈ యొక్క జీవ వృక్షము ప్రతి నెల కూడా ఫలిస్తూ ఉంటుంది. ఈ యొక్క జీవ వృక్షము 12 నెలలు కూడా కాపు కాస్తుంది. ఈ యొక్క జీవ వృక్షము యొక్క ఆకులు అన్నటువంటివి జనుల యొక్క స్వస్థత కొరకై ఉపయోగించబడతాయి. ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరంలో నీవు ప్రతి నెలా ఫలించాలని కోరుకుంటూ ఉంటే, ఒకవేళ నీ జీవితంలో కూడా నీవు 12 కాపులు కాయాలని ఎదురు చూస్తూ ఉంటే, ఒకవేళ నీ ద్వారా దేవుడు అనేక మందిని దీవించాలనేటువంటి ఆశను కలిగి ఉంటే, నీవు సాత్వికమైనటువంటి నాలుకను కలిగి ఉండాలి. ఈ దినమందు మన ధ్యానాంశము ఏమిటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభువుల వారు ఈ మాటలు చెబుతూ ఉన్నారు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు సాత్వికమన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సాత్వికమును కలిగి ఉంటే వారు ధన్యులు. వారికి కలిగేటువంటి ఒక గొప్ప బ్లెస్సింగ్ ఏమిటంటే, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే దాని అర్థము ఏమిటంటే, ఈ యొక్క లోకములో ఏది కూడా మన మీద ప్రభావితము చేయదు. ఈ లోకములో ఏది కూడా మన యొక్క ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉండదు. ప్రతి దానిని కూడా మనము అధిగమించి, ప్రతి దానిపై కూడా మనము ఆత్మీయ జీవితములో జయమును పొందేటువంటి స్థితిని ఈ యొక్క సాత్వికము మనకు కలుగజేస్తుంది. ప్రతి దాన్ని కూడా నీవు స్వతంత్రించుకోగలుగుతావు. ఒక్కొక్కరి జీవితాలలో ఒక్కొక్క విధమైనటువంటి బలహీనత చేత వారు పట్టబడి ఉంటారు. ఆ బలహీనత చేత వారు అణగద్రొక్కబడుతూ ఉంటారు. ఆ బలహీనత క్రింద వారు బానిసలుగా ఉంటారు. అయితే సాత్వికాన్ని నీవు కలిగి ఉంటే, ఈ యొక్క సాత్వికం అన్నటువంటిది ఈ భూమి మీద ప్రతి దానిని కూడా స్వతంత్రించుకునేటువంటి శక్తిని నీకు దయచేస్తుంది. ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ ఒక బలహీనత చేత నీవు పట్టబడ్డావేమో, ఒక పాపానికి దాసునిగా చేయబడ్డావేమో, ఒక అలవాటుకు నీవు బందీగా బంధించబడ్డావేమో, అయితే ఈ సాత్వికమును నీవు కలిగి ఉండగలిగితే ఈ భూలోకమును సహితము స్వతంత్రించుకునేటువంటి శక్తిని అది నీకు ఇస్తుంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ యొక్క సాత్వికమైనటువంటి మనస్సును గురించి, సాత్వికమైనటువంటి నాలుకను గురించి మాట్లాడుతూ 3 విషయములను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అందులో మొదటిది ఏమిటంటే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనములో మనము చూచినట్లయితే, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవమని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మన యొక్క శరీరమునకు జీవాన్ని ఈ యొక్క సాత్వికమైనటువంటి మనస్సు కలుగజేస్తుంది. చాలాసార్లు మనము శరీరముల గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఏ ఫుడ్ తింటే మంచిది, ఎలాంటి ఫుడ్ తింటే మంచిది, ఏ టైంలో తింటే మంచిది, ఎంత తింటే మంచిదని, ఎందుకంటే ఆరోగ్యము పట్ల మనందరము కూడా శ్రద్ధను కలిగి ఉన్నాం, జాగ్రత్తను వహిస్తూ ఉన్నాం. అవి తీసుకోవడం మంచిదే, కానీ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది, నీ యొక్క శరీరము ఆరోగ్యముగా జీవము కలిగినటువంటిదిగా ఉండాలంటే అది సాత్వికమైనటువంటి మనస్సు నీకు కలుగజేస్తుంది. నీకు ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా, ఈ లోకంలో ఎంత ధనమున్నా, ఎంత మంచి హోదా ఉన్నా, నీ మనస్సు సరైనటువంటిది కాకపోతే దాని వలన ప్రయోజనములే. అందుకోసమని సాత్వికమైనటువంటి మనస్సు ద్వారా నీ శరీరమునకు జీవం వస్తుందని జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నీ శరీరమును గురించి నీవు జాగ్రత్త వహిస్తూ ఉంటే, అబ్సల్యూట్లీ రైట్, అది మంచిది, అది నీవు చేయాలి. అయితే నీవు
అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీవు ఏమి చేయాలంటే, నీ యొక్క శరీరమునకు జీవము కలగాలంటే నీ మనస్సు సాత్వికమైనటువంటి మనస్సుగా ఉండాలి. నీవు గర్వించేటువంటి మనస్సును కలిగి ఉంటే అది నీ శరీరమునకు హానిని కలగజేస్తుంది, నీ శరీరమునకు కీడును కలగజేస్తుంది. కనుక సాత్వికమైనటువంటి మనస్సును నీవు కలిగి ఉండుటకు జాగ్రత్త పడాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనములో ఆయన ఏమంటూ ఉన్నాడంటే, సాత్వికమైనటువంటి నాలుక జీవ వృక్షమని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ యొక్క జీవ వృక్షమునకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనములో ఆ యొక్క యోహాను దర్శనములో ఆ జీవ వృక్షమును చూచినప్పుడు ఆయన తెలియజేస్తున్నటువంటి 3 విషయములు ఏమిటంటే, ఈ యొక్క జీవ వృక్షము ప్రతి నెల కూడా ఫలిస్తూ ఉంటుంది, ఈ యొక్క జీవ వృక్షము 12 నెలలు కూడా కాపు కాస్తుంది, ఈ యొక్క జీవ వృక్షము యొక్క ఆకులు అన్నటువంటివి జనుల యొక్క స్వస్థత కొరకై ఉపయోగించబడతాయి. ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరంలో నీవు ప్రతి నెలా ఫలించాలని కోరుకుంటూ ఉంటే, ఒకవేళ నీ జీవితంలో కూడా నీవు 12 కాపులు కాయాలని ఎదురు చూస్తూ ఉంటే, ఒకవేళ నీ ద్వారా దేవుడు అనేక మందిని దీవించాలన్నటువంటి ఆశను కలిగి ఉంటే, నీవు సాత్వికమైనటువంటి నాలుకను కలిగి ఉండాలి. చాలామంది నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతాడు, ఎంత వస్తే అంత మాట్లాడతారు. మరలా వారు ప్రార్థించేటువంటి క్రైస్తవులే, బైబిల్ చదివేటువంటి క్రైస్తవులే. నీ నాలుకను నీవు ఆధీనంలో పెట్టుకొనకపోతే, నీ నాలుకను నీవు స్వాధీనంలో ఉంచుకొనకపోతే, నీ యొక్క ఆత్మీయ జీవితం అంతా కూడా ఆ నాలుక వలన తగలబెట్టబడుతుందని యాకోబు రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క నాలుక అగ్నిలాంటిది, ఒకవేళ నీవు దాన్ని సరిగా ఉపయోగించకపోయినట్లయితే అది నీ యొక్క ఆత్మీయ జీవితము అంతటిని కూడా దహించేటువంటి శక్తి దీనికి ఉన్నది. కనుక మనము సాత్వికమైనటువంటి నాలుకను కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, మన నాలుకను ఎలా ఉపయోగించాలో, ఎలా ఉపయోగించకూడదో దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. కనుక మనము దేవుని వాక్యానుసారముగా మన నాలుకను సహితము ఉపయోగించాలి. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో సాత్వికమైనటువంటి నాలుకను మనము కలిగి ఉంటే, ఈ నూతన సంవత్సరంలో మనము ప్రతి నెలా కూడా ఫలించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సాత్వికమైనటువంటి నాలుక జీవ వృక్షమై ఉన్నది. మనము ప్రతి నెలా ఫలించాలి. ఈ యొక్క సాత్వికమైనటువంటి నాలుక జీవ వృక్షంగా ఉండాలంటే ఇది నది దగ్గర నాటబడాలి. ఈ జీవ వృక్షం అన్నటువంటిది పరలోకములో యోహాను దర్శనములో చూచినప్పుడు ఇది ఎక్కడ నాటబడిందంటే, ఇది నదికి ప్రక్కన నాటబడింది. అంటే నీ యొక్క నాలుక అన్నటువంటిది ఈ దేవుని వాక్యములో నాటబడగలిగితే అప్పుడు నీ నాలుక దేవుని వాక్యానుసారంగా పలుకుతుంది. కాబట్టి అప్పుడు నీ పెదవులు దేవుని వాక్యానుసారంగా ఉచ్చరిస్తాయి. కాబట్టి అప్పుడు నీ నోరు దేవుని యొక్క చిత్త ప్రకారము మాట్లాడుతుంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో నీవు ఫలిస్తావు, 12 కాపులు కాస్తావు. నీవు దీవించబడ్డమే కాదు, నీవు ఫలించడమే కాదు, నీవు కాపు కాయడమే కాదు, కానీ నీవు నీ యొక్క ఆకుల ద్వారా అనేక మందిని స్వస్థపరుస్తావు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదించడానికి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకు ఆ ఇస్సాకును దేవుడు ఇచ్చాడంటే, కేవలము అబ్రహామును ఆశీర్వదించడానికే కాదు, అబ్రహాము ద్వారా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషిని దేవుడు ఆశీర్వదించడానికి, అనగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారిని కూడా అబ్రహాము యొక్క ఆశీర్వచనమునకు వారసునిగా చేయడానికి, క్రీస్తు మన కోసమై ఆయన శాపమై ఆ యొక్క మ్రాను మీద వేలాడాడని అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనములో
సాత్వికమైనటువంటి నాలుక ఎముకలను నలుగగొచ్చును. ఈ యొక్క నాలుక అన్నటువంటిది చాలా మెత్తగా ఉంటుంది. అయితే ఈ సాత్వికమైనటువంటి నాలుకను నీవు కలిగి ఉండగలిగితే ఇది నీ శరీరములో ఉన్నటువంటి ఎంతో బలమైనటువంటి ఎముకలను సహితము నలుగగొట్టుటకు శక్తి కలిగినటువంటిదిగా మారుతుందని జ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాలలో మన శక్తికి మించినటువంటి సమస్యలను, మన శక్తికి మించినటువంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటూ ఉంటాం. ఆ పరిస్థితులలో ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి స్థితి. అయితే నీవు సాత్వికమైనటువంటి నాలుకను, అనగా సాత్వికముగా మాట్లాడేటువంటి అలవాటును చేసుకోగలిగితే, సాత్వికమైనటువంటి మనస్సును నీవు కలిగి ఉండగలిగితే, నీ యొక్క ఆ సాత్వికమైనటువంటి నాలుక నలుగగొట్టనటువంటి ఏ పరిస్థితి కూడా ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే అది ఎముకలను సహితము నలుగగొట్టుటకు శక్తి కలిగినటువంటిది. ఎప్పుడంటే అది సాత్వికమైనటువంటి నాలుకగా మారినప్పుడు. అందుకే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే ఆ సాత్వికమైనటువంటి మనసు శరీరానికి జీవాన్ని కలుగు చేస్తుంది. సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షము వలె నీవు ఎప్పుడూ ఫలిస్తూ కాపు కాస్తూ ఇతరులకు దీవెనకరంగా చేస్తుంది. ఆ సాత్వికమైనటువంటి నాలుక ఏమి చేస్తూ ఉందంటే ఎముకలను సహితము నలుగగొడుతూ ఉంది. దేవుడు మోషేను గురించి సాక్ష్యమిస్తూ సంఖ్యాకాండము 12:3 2-3 అక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, మోషే అంతటి సాత్వికమైనటువంటి వ్యక్తి ఈ యొక్క భూమి మీదనేలే. ఎందుకు దేవుడు మోషేను ఒక నాయకునిగా ఎన్నుకొని అన్ని లక్షల ఇజ్రాయేలీయులను నడిపించడానికి ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ కృపను మోషేకి ఇచ్చాడంటే మోషే సాత్వికమైనటువంటి వాడు, సాత్వికముగా మాట్లాడేటువంటి వాడు, సాత్వికమైనటువంటి మనస్సును కలిగినటువంటి వాడు. కనుక దేవుడు మోషేను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు, ఆయన లాంటి సాత్వికమైనటువంటి మనిషి ఈ భూమి మీదనే లేడు. ఈ యొక్క సాత్వికం అన్నటువంటిది దేవుని నుండి మనము పొందుకుంటాము. దేవుని నుండి ఈ యొక్క సాత్వికమును మనము పొందుకొనినప్పుడు ఆ సాత్వికం అన్నటువంటిది మనలను గొప్ప చేస్తుంది. దావీదు అనుభవం ఇది. దావీదు భక్తుడు చూడండి, 18:35 ఆయన అంటూ ఉన్నాడు, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నీ జీవితంలో నీవు గొప్ప చేయబడాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దీవించాలని, సమాజము ఎదుట దేవుడు నిన్ను ఎంతగా దీవించాడో ఈ యొక్క లోకము చూడాలని నీవు కోరుకుంటూ ఉన్నావు, మంచిదే. అయితే దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే ఆయన సాత్వికమే నిన్ను గొప్ప చేస్తుంది. అంటే ఆయన ఏ విధముగా అయితే నేను సాత్వికుడనని చెప్తూ ఉన్నాడో ఆ విధముగా నీవు కూడా సాత్వికమును కలిగి ఉన్నప్పుడే నీవు గొప్ప వ్యక్తివిగా ఎదగగలుగుతావు. మోషేలో ఆ సాత్వికత్వము వచ్చినటువంటి తరువాత దేవుడు మోషేను ఇజ్రాయేలీయులకు నాయకునిగా ఎన్నుకున్నాడు. గమనించండి, మోషే ఇజ్రాయేలు దేశమునకు, లేకపోతే ఇజ్రాయేలీయులకు నాయకునిగా ఎన్నుకోబడుటకు ముందు, అనగా ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన యొక్క క్యారెక్టర్ ఏమిటంటే ఆయన రఫ్ అండ్ టఫ్ మనిషి. ఎంత రఫ్ అండ్ టఫ్ మనిషి అంటే ఒక అన్యాయాన్ని జరుగుతూ ఉంటే వెంటనే ఆయన జోక్యం చేసుకొని వాళ్ళను చంపేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. అంత రఫ్ అండ్ టఫ్ మనిషి. ఆ యొక్క ఐగుప్తును విడిచి వెళ్ళిపోయినటువంటి తరువాత దేవుడు ఆయనకు సాత్వికమును నేర్పించినప్పుడు దేవుడు ఆయనను ఇజ్రాయేలీయులకు నాయకునిగా ఎన్నుకున్నాడు. నా వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభు నాకు ఇంకా నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటంటే నేను సాత్వికమును కలిగి ఉండాలి. చాలాసార్లు నా జీవితంలో నేను పనికిరాని విషయముల కొరకు గొడవ పడేటువంటి వాడిని,
బ్యాంకుకి వెళ్తే అక్కడ ఆలస్యమైతే చాలా గట్టిగా మాట్లాడేవాడిని, పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఈ గవర్నమెంట్ ఆఫీసులకు వెళితే వారు చేయాల్సిన పని చెయ్యరు, ఆలస్యం చేస్తారు, చాలా శరీరరీతిగా రియాక్ట్ అయ్యాను, చాలా గట్టిగా మాట్లాడాను. అయితే ప్రభు నాకు నేర్పిస్తున్నాడు, మనము క్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి వారిగా మన మాటలలో సాత్వికత్వము కనిపించాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు మనల్ని గొప్పవారిగా చేస్తాడు. అఫ్ కోర్స్ మనకు ఇరిటేషన్ రావచ్చు, అఫ్ కోర్స్ వాళ్ళు చేస్తున్నది తప్పు అవ్వచ్చు, అఫ్ కోర్స్ మనము కోపపడేటువంటి పరిస్థితి రావచ్చు, కానీ సాత్వికుడు ఆ విధంగా మాట్లాడడు. కాబట్టి మనము సాత్వికమును కలిగి ఉంటే ధన్యులము, అప్పుడు మనము సమస్తాన్ని కూడా స్వతంత్రించుకోగలుగుతాం. మనం అనుకుంటాం చాలాసార్లు గట్టిగా అరిస్తేనో గట్టిగా మాట్లాడితేనో ఆ పని అవుతుందని, కానీ అలా అరవడం వల్ల ఏమదేమీ కాదు, అది ఇంకా ఎక్కువ రప్చర్ అవుతుంది, ఇంకా పెద్దదవుతుంది. అయితే నీవు సాత్వికమైనటువంటి మనస్సును కలిగి సాత్వికమైనటువంటి నాలుకను కలిగి ఉంటే భూలోకాన్ని సహితము స్వతంత్రించుకోగలుగుతావు, అప్పుడు నీవు గొప్పవాణిగా చేయబడతావు. యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడును. ఆయన సాత్వికుడు గనక మనము కూడా సాత్వికులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ సాత్వికములో ఎన్నో దీవెనలున్నాయి, ఆ సాత్వికములో ఎన్నో ఆశీర్వాదములున్నాయి. కాబట్టి నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడును. మీరు కూడా సాత్వికులుగా ఉండాలంటే మీ మీద నా కాడి ఎత్తుకొని యుద్ధ నేర్చుకునండి. సరే, ఈ యొక్క సాత్వికం అన్నటువంటిది మనము ఎలా కలిగి ఉండగలుగుతాం అని మూడు విషయాలను చూసినట్లయితే, మొట్టమొదటిగా ఈ యొక్క సాత్వికం అన్నటువంటిది ఆత్మ ఫలములో ఒకటి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:22 ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఆత్మ ఫలము ఏమిటో ఆయన తెలియజేస్తూ ఆత్మ ఫలములో 9 విషయాలు కనబడతాయని ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమిటవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, సాత్వికము. సో ఈ యొక్క ఆత్మ ఫలములో సాత్వికం అన్నటువంటిది ఉన్నది. నీవు ఆత్మీయ జీవితంలో ఫలిస్తూ ఉంటే నీలోనికి ఈ యొక్క సాత్వికము రావాలి. ఈ యొక్క సాత్వికము లేకుండా నీ ఆత్మీయ జీవితంలో నీవు ఫలించలేవు. ఒకవేళ నీవు అనుకుంటూ ఉన్నావేమో, నేను దేవునిలో ఫలిస్తూ ఉన్నాను, దేవునిలో ఎదుగుతూ ఉన్నాను, సంవత్సరములు గడుస్తున్న కొద్దీ నా సంఘములో నాకు సీనియారిటీ పెరుగుతూ ఉంది. అయితే నీ యొక్క సీనియారిటీ ఆత్మీయ జీవితంలో పెరుగుతూ ఉంటే, ఆత్మీయ జీవితంలో నీవు ఫలిస్తూ ఉంటే నీలో ఈ సాత్వికము కనిపించాలి. రెండవదిగా ఈ యొక్క సాత్వికం అన్నటువంటిది మనం ఎలా పొందుకోగలుగుతామంటే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎందుకు ఈ సాత్వికమును ధరించుకోవాలంటే అక్కడ పౌలు 3 విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, దేవుని చేత నీవు ఏర్పరచబడినటువంటి వ్యక్తివైతే, ఒకవేళ నీవు చెప్పుకుంటూ ఉన్నావేమో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని, నీవు దేవుని చేత ఏర్పరచుకొనబడినటువంటి వ్యక్తివైతే నీవు సాత్వికమును ధరించుకోవాలి. గమనించండి, ఈ లోకంలో ప్రతి వృత్తికి కూడా ఒక యూనిఫామ్ ఉంది. పోలీసులకు ఒక యూనిఫామ్ ఉంది, నేవీ వారికి ఒక యూనిఫామ్ ఉంది, ఆర్మీ వారికి ఒక యూనిఫామ్ ఉంది, ఈ లోకంలో హాస్పిటల్లో పనిచేసేటువంటి వారికి ఒక యూనిఫామ్ ఉంటుంది, డాక్టర్స్కి ఒక యూనిఫామ్ ఉంటుంది. అయితే దేవుని చేత ఏర్పరచబడినటువంటి నీకో ఒక యూనిఫామ్ ఉంది. అది ఏమిటంటే, సాత్వికమును నీవు ధరించుకోవాలి. రెండవదిగా ఆయన అంటూ ఉన్నాడు పరిశుద్ధులు. నీ ఒకవేళ పరిశుద్ధినిగా దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తివైతే నీవు సాత్వికమును ధరించుకోవాలి. మూడవదిగా ఆయన అంటూ ఉన్నాడు ప్రియులునైనటువంటి వాణిగా, అంటే దేవునికి ప్రియమైనటువంటి వాణిగా నిన్ను నువ్వు ఎంచుకుంటూ ఉంటే నీవు సాత్వికమును
ధరించుకోవాలి. మొట్టమొదటిగా ఆత్మలో ఫలించినప్పుడు సాత్వికం మనలో కలుగుతుంది. ఆ సాత్వికమును మన అనుదిన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి యూనిఫామ్లో ఆ సాత్వికము కూడా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే మొదటి తిమోతి పత్రిక 6:11 ఆయన అంటున్నాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము దేని కొరకు ప్రయాసపడాలంటే, దేనిని సంపాదించుకొనుటకు ప్రయాసపడాలంటే, ఈ లోక సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదముల కొరకు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి ఆర్థిక విషయములను మనము సంపాదించుకొనుటకు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగములను సంపాదించుకొనుటకు కాదు మనము ప్రయాస పడవలసినటువంటివి. ఎందుకంటే అవి అవసరమని దేవునికి అనిపిస్తే నీవు అడగకపోయినా దేవుడు వాటన్నిటిని నీకు దయచేస్తాడు. అయితే నీవు ప్రయాసపడి సంపాదించుకోవలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో ఈ యొక్క సాత్వికము కూడా ఒకటి. ఒకవేళ సాత్వికముగా మాట్లాడడం నీ వల్ల కావడం లేదేమో, సాత్వికమైనటువంటి మనస్సు నీకు లేదేమో, సాత్వికమైనటువంటి వ్యక్తిత్వం నీలో కనిపించడం లేదేమో, అయితే నీవు దాని కొరకు ప్రయాసపడాలి, దాన్ని సంపాదించుకోవాలని ప్రయాసపడాలి. ఆ సాత్వికమైనటువంటి మనస్సు కలగాలంటే ఆత్మీయ జీవితంలో నీవు ఫలించాలి. అప్పుడు నీవు ఆత్మ సంబంధంగా ఫలించడానికి చర్యలు తీసుకోవాలి. ఊరికనే ప్రభా సాత్వికమును నాకు దయచేయమంటే రాదు. ఒక చెట్టును మనము చూడాలంటే, ఆ చెట్టు ఫలించాలంటే ఆ విత్తనము భూమిలోనికి వెళ్ళాలి. నీవు కూడా దేవుని వాక్యములో నాటబడాలి. అప్పుడు అది మొలకగా ఎత్తుతుంది. దానికి నీవు నీళ్లు పోస్తున్న కొద్దిగా, సూర్యుని యొక్క కాంతి దాని మీద పడుతున్న కొలదిగా ఆ మొక్క ఎదుగుతుంది, చెట్టు అవుతుంది, అప్పుడు ఫలిస్తుంది, అప్పుడు అది జీవ వృక్షం అవుతుంది, అప్పుడు అది ప్రతి నెల కూడా కాపు కాస్తుంది, అది 12 నెలలు ఫలిస్తుంది, అప్పుడు దాని ఆకులు జనుల యొక్క స్వస్థత కొరకై వినియోగించబడతాయి. ఇంత ప్రాసెస్ ఉంది. ఇదేది నీవు చేయకుండా, దేవుని వాక్యంలో నాటబడకుండా, దేవుని యొక్క ఆత్మ అన్నటువంటి ఆ సూర్యకాంతిని మీద ప్రకాశించకుండా, దేవుణ్ణి స్తుతించి ప్రార్థించేటువంటి ఆ యొక్క నీళ్ళు అన్నటువంటివి నీ ఆత్మీయ జీవితానికి పోయకుండా, ఆ యొక్క ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఎదగదు. అది మొక్కగానే మిగిలిపోతుంది, అది చెట్టుగా ఫలించదు. కాబట్టి నీవు ఆత్మ సంబంధమైనటువంటి ఫలమును కలిగి ఉండలేవు. కాబట్టి మన జీవితంలో ప్రయాసపడాలి. ఒక రైతు, ఒక వ్యవసాయకుడు ఏ విధముగా అయితే ఆ విత్తనము మొలచి అది పెరిగి వృక్షమయ్యే వరకు ప్రయాసపడతాడో, ఆ విధంగా ఆత్మీయ జీవితంలో కూడా మనము ప్రయాసపడాలి. ఆత్మీయ జీవితాన్ని కాచుకోవాలి, కాపాడుకోవాలి. అది ఎదగాలంటే ఆ రైతు నీళ్లు పోయడమే కాదు, ఆ రైతు దానికి చక్కటి సూర్యుని కాంతి తగిలేటట్లు ఆయన ఏర్పాట్లు చేయడమే కాదు, ఆ చుట్టుపక్కల మొలిచినటువంటి పిచ్చి మొక్కలను, ఆ యొక్క ముండ్ల చెట్లను ఆయన పెరికి పారవేయవలసి ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా సేమ్. మనం ఫలించాలంటే ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, ముండ్ల పొదల వలె, పనికిరాని చెట్ల వలె మన ఆత్మీయ జీవితము మధ్యలో మొలుస్తూనే ఉంటాయి. అయితే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొనినప్పుడు ఆయన మన మంచి వ్యవసాయకుడు గనుక ఆయన పనికి రాని మొక్కలను తీసి పారవేస్తూ ఉన్నప్పుడు మనము దానికి అనుమతిస్తే అప్పుడు మనము చక్కగా ఫలిస్తాం. హల్లెలూయా. ఎందుకు ఈ సాత్వికమైనటువంటి వ్యక్తిత్వం అన్నటువంటిది విశ్వాసికి అవసరం అంటే, మూడు విషయాలు ఎందుకు మనము సాత్వికమును కలిగి ఉండాలి అని చూసినట్లయితే, అపొస్తలుడైనటువంటి పౌలు ఏమంటూ ఉన్నాడంటే, ఎఫెసీయులకు రాస్తూ 4:2 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
దేవుడు మిమ్మల్ని ఒక ఉద్దేశంతో పిలిచాడు. ఏమిటా ఉద్దేశం అంటే మీరు దీర్ఘశాంతముతోను సాత్వికముతోను నడుచుకోవాలి. బైబిల్ చదివి ప్రార్థన చేసి మందిరానికి వచ్చి నీకు ఇష్టం వచ్చినట్లుగా నడవడానికి, నీకు ఇష్టం వచ్చినట్లుగా పరుగెత్తడానికి, నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి బైబిల్ అనుమతించదు. నీవు సాత్వికమును కలిగి నడుచుకోవాలి. సాత్వికముతో నడిచేటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకే క్రీస్తు నిన్ను పిలిచాడు. ఎందుకు క్రీస్తుని నీ లోకములో నుండి వేరుపరిచాడంటే ఆయనను పోలి నడుచుకునడానికి. ఆయనలో ఉన్నటువంటి ఒక పోలిక ఏమిటంటే ఆయన సాత్వికుడు. ఆయనే స్వయంగా చెప్తున్నాడు, నేను సాత్వికుడను. ఆ సాత్వికమును కలిగి నీవు నడుచుకోవాలి. రెండవదిగా మనము చూసినట్లయితే గలతీయులకు రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు 6:1 అంటూ ఉన్నాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు. సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలెను. చూడండి, ఈ సాత్వికమైనటువంటి మనసుతో మనము క్రీస్తును వెంబడించాలి. రెండవదిగా సాత్వికమైనటువంటి మనసుతో మనము ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించాలి. ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా ఒక తప్పిదములో పడిపోతే నీ చేతనైనటువంటి సహాయము ఆ వ్యక్తికి చేసి సాత్వికమైనటువంటి మనసుతో ఆ వ్యక్తిని నీవు ప్రభు దగ్గరికి నడిపించాలి. చాలాసార్లు చాలా విశ్వాసులు ఎలా ఉంటారంటే నేను దేవునితో బాగున్నాను చాలు, ప్రక్కన ఉన్నటువంటి వారు ఎలా ఉన్నా తనకు సంబంధం లేనట్టుగా ఉంటారు. ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోయాడంటే వారికి ఎంతమాత్రము కూడా పట్టదు. అయితే నీవు నిజంగా యేసు ప్రభుని సాత్వికముతో వెంబడిస్తూ ఉంటే నీవు అటువంటి వారి పట్ల కూడా, ఎందుకంటే ఆయన తప్పు చేశాడు, ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమె ఆ సమస్యలో చిక్కుకొని పోయింది, అటువంటి వారి పట్ల నీవు సాత్వికమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. నీ చేతనైనటువంటి సహాయం వారికి చేయాలి. నీవు వారిని ఆదరించాలి, నీవు వారిని బలపరచాలి. ఇవి సాత్వికమైనటువంటి వ్యక్తిత్వమునకు ఉన్నటువంటి లక్షణములు. మరలా వారు క్రీస్తును వెంబడించే విధంగా నీవు వారి పట్ల సాత్వికమైనటువంటి మనస్సును కనపరచాలి. మూడవదిగా మనం చూసినట్లయితే పేతురు రాస్తూ 15:15 ఆయన అంటూ ఉన్నాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మిమ్మును ఎవరైనా ప్రశ్నించినట్లయితే, దేవుణ్ణి గురించి ప్రశ్నిస్తే, మీ ఆత్మీయ జీవితమును గురించి ప్రశ్నిస్తే, మీరు నా ఇష్టము అది నీకెందుకు అని గర్వముగా మీరు మాట్లాడడానికి వీలులే. మీరు సాత్వికముగా వారికి జవాబునిచ్చుటకు జాగ్రత్త పడాలి. ఆ విధంగా మీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. నేను దేవునికి జవాబుదారిని, నీకు జవాబుదారిని కాదని చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది నేనేం చేస్తే నీకెందుకు అంటారు. నో, అది కాదు. సాత్వికమైనటువంటి మనస్సుతో నీవు ప్రతి ఒక్కరికి కూడా జవాబును ఇచ్చేటువంటి వ్యక్తివిగా ఉండాలి. ప్రభు వాటి కృపను మనందరికీ దయచేయనుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్, డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, DKM, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా.
Our email davidkarunakarministries@gmail.com. Our website www.wondersoftheword.org.